మునుగోడు అభివృద్ధి కోసమే బీజేపీలోకి వెళ్తున్నట్లు చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే దీనికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒక మునుగోడు అభివృద్ధితో పాటు నా రాజీనామా ద్వారా ఉప ఎన్నిక ద్వారా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కనీస వసతులు కానీ లేని మునుగోడు చౌటుప్పల్ రోడ్ల పరిస్థితి కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమం విషయంలో ప్రభుత్వం కనుపి కలిగి ఒక అభివృద్ధి అనేది సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్కే కాక ఈ నియోజకవర్గంలో కూడా జరుగుతుందని ఆశిస్తూ ఈ పదవి త్యాగం చేయడం జరిగింది. మీ భుజాల మీద మోసి పల్లకిలో ఎమ్మెల్యేని చేసి పంపిస్తే ఆ ఎమ్మెల్యే పదవిని మీ ఓట్లను ఇవాళ అమిత్ షాకు తాకట్టు పెట్టి కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నాడు. దానికి ముసుగు తొడుగుతున్నాడు. ఏమని, నేను మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసినాను, ఉప ఎన్నికలు నేను తీసుకొచ్చినాను. ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు వస్తే మునుగోడు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఆయన రాజీనామా నాకు అభ్యంతరం లేదు, ఉప ఎన్నికలు కూడా నాకు అభ్యంతరం లేదు. ఈ ఉప ఎన్నికలలో మేమే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుండేటోళ్ళం కదా, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించుండేటోళ్ళు కదా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయలే, ఎందుకు బీజేపీలకు పోయినవని